కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో టీడీపీకి ఊహించని షాక్ ఎదురైంది. పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. వేట కొడవళ్లు చేత పట్టుకుని వీరంగం చేశారు. పులివెందుల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కాన్వాయ్పై దాడి జరిగింది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం కోమనూతలలో బాబు కాన్వాయ్పై రాళ్లు రువ్వారు. బురద మట్టిని విసిరికొట్టారు. చంద్రబాబుపై స్థానికులు రాళ్లు రువ్వడంతో టీడీపీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కార్యకర్తలు గ్రామస్తుల మధ్య తీవ్ర స్థాయిలో కొంతసేపు రాళ్ల యుద్ధం నడిచింది. టీడీపీ అభ్యర్థిని, కార్యకర్తల్ని, పార్టీ అధినేత చంద్రబాబుని నియోజకవర్గంలో తిరగనివ్వకుండా బెదిరించేందుకే ప్రత్యర్థులు ఇలాంటి దాడికి పాల్పడ్డారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. జగన్ వర్గం అభిమానులు తమపై దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ వర్గానికి తప్ప తమపై దాడి చేయాల్సిన అవసరం మరెవరికీ లేదంటున్నారు. దాడికి నిరసనగా చంద్రబాబు కొంతసేపు బైఠాయించారు. ప్రచారంలో పాల్గొనడం తమ హక్కంటూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాబుపై దాడిని టీడీపీ కార్యకర్తలు నిరసించారు. గ్రామస్తులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య కొంతసేపు రాళ్ల యుద్ధం జరిగింది. టీడీపీ కార్యకర్తల్ని అడ్డుకునేందుకు గ్రామస్తులు ఆవేశంతో ఊగిపోయారు. వేట కొడవళ్లు చూపిస్తూ వీరంగం వేశారు. కడప జిల్లాలో కాంగ్రెస్ తరపున చిరంజీవి ప్రచారం చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చిరంజీవిపై కోడిగుడ్ల వర్షం కురిసింది. జగన్ వర్గం నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతూ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.